భారత క్రికెట్ జట్లోనే తొలి రోజులవి. ఆ సమయంలోనే ఓటగాడు రంజీలో మంచి గుర్తింపు సాధించారు కటారి కనకయ్య నాయుడు. సీకే నాయుడుగా ఆయన టీమిండియాలో మంచి గుర్తింపు సాధించారు. అంతేకాదు, భారత క్రికెట్ జట్ ఆడిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ కూడా ఫస్ట్ కెప్టెన్గా వ్యవహరించారు సీకే నాయుడు. తన 62 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో చివరి మ్యాచ్ ఆడిన ఘనత కూడా సాధించారు ఆయన. ఆ మ్యాచ్లో ఏకంగా 52 పరుగులు ఆయన చేయడం విశేషం. ఆపై రిటైర్ అయ్యాక జట్టులో సెలెక్టర్గా, రేడియోలో కామెంటేటర్గా కొనసాగారు సీకే నాయుడు. నవంబర్ 14 ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా సీకే నాయుడు క్రికెట్ జీవితంపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం. 1895 అక్టోబర్ 31 నాగపూర్లోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు సీకే నాయుడు. నాగపూర్లోనే పెరిగిన ఈయన పాఠశాల రోజుల నుంచే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనబరిచేవాడు. ప్రథమ శ్రేణి క్రికెట్ ఆటలో 1916 ప్రవేశించిన ఆయన హిందూ జట్టు తరఫున యూరోపియన్ జట్టుకు వ్యతిరేకంగా ఆడేవాళ్ళు. ఈ జట్టులో తన మొట్టమొదటి మ్యాచ్లోనే తమ జట్టు 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో 9వ ఆటగాడిగా బ్యాటింగ్ దిగారు. మొదటి 3 బంతులను అడ్డుకుని 4వ బంతికి సిక్సర్ కొట్టడంతో ఆయన ప్రాబల్యం మొదలైంది. అది తన క్రీడా జీవితపు చివరి నాళ్ల వరకు చెక్కు చెదరకుండా కొనసాగింది. 6 దశాబ్దాల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన కొద్ది మంది క్రీడాకారుల్లో సీకే నాయుడు ఒకళ్ళు కావడం విశేషం. 1956-57 రంజీ ట్రోఫీలో తన 62వ ఏట చిట్ట చివరి మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్లో 52 పరుగులు చేశారు ఆయన. రిటైర్ అయ్యాక కూడా కొన్నాళ్ళు జట్టు సెలెక్టర్గా, రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధాన్ని కొనసాగించారు. 1967 నవంబర్ 14 మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సీకే నాయుడు కన్నుమూశారు. సీకే నాయుడు పూర్వీకులు, కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వాళ్ళు. ఆయన తాతగారైన కొటారి నారాయణ స్వామి నాయుడు 2 తరాలకు ముందే వాళ్ళ కుటుంబం హైదరాబాద్కి తరలిపోయింది. నారాయణ స్వామి నాయుడు నిజాం నవాబు వద్ద దుబాసీగా పనిచేసేవాళ్ళు. తర్వాత వాళ్ళ మకాం అక్కడి నుంచి ఔరంగాబాద్కి మారింది. చివరికి సీకే నాయుడు తండ్రి సూర్యప్రకాశరావు నాయుడు హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ నాగపూర్లోనే స్థిరపడ్డారు. సీకే నాయుడు అక్కడే పుట్టి పెరిగారు. సీకే ప్రతిభను గౌరవిస్తూ హోల్కర్ సంస్థానాధీశుడు 1923 సీకే నాయుడికి తన సైన్యంలో అత్యున్నత పదవిని ఇచ్చి ఇండోర్ రావాల్సిందిగా ఆహ్వానించారు. తన ఆఖరి రోజుల వరకు సీకే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. రాష్ట్రానికి ఆవలనున్నా కూడా సీకే ఇంట్లో ఎప్పుడూ తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయన గురించి రాసిన పుస్తకాల్లో తెలిపారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ తెలుగు పుస్తకాలు చదవడం, తెలుగు పత్రికలు చదవడం, తెలుగు వస్త్రధారణలో ఉండడం నాయుడు గారి కుటుంబంలో కొనసాగాయి. సీకే మరణానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మచిలీపట్నంలోని ఓ వీధికి సీకే నాయుడు పేరు పెట్టారు. సీకే నాయుడు సోదరుడు సిఎస్ నాయుడు కూడా మంచి క్రికెటరే. ప్రముఖ క్రికెటర్గా ఆయన కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సీకే కుమార్తె చంద్రా నాయుడు భారతదేశంలోని తొలి మహిళా క్రికెట్ కామెంటేటర్ కావడం విశేషం. ఇక సీకే నాయుడు ఘనతలు చూస్తే, భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్గా, తొలి కెప్టెన్గా 1916 మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడారు. తన ఆఖరి మ్యాచ్ ఆడింది 1963, అంటే 68 ఏళ్ల వయసులో క్రికెట్ చరిత్రలోనే 48 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్నవాళ్ళు మరొకళ్ళు లేరేమో. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50 ఏళ్ల వయసు దాటాక కూడా డబుల్ సెంచరీ సాధించిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో సీకే నాయుడు ఒకళ్ళు. భారత జట్టుకి ఆడిన వారిలో విజ్డెన్ పత్రిక క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా 1933 ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి కూడా సీకే నాయుడే. భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్గా ఆయన అందించిన సేవలకు 1955 భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో ఆయన్ని సత్కరించింది.